ఐఎన్ఎస్ ఎరావత్ మన తూర్పు నౌకాదళం తాలూకా షిప్ సింగపూర్ నుంచి వైజాగ్ వచ్చింది. ఈ కోవిడ్ రిలీఫ్ ఆపరేషన్స్ భాగంగా ఇండియన్ నేవీ సముద్ర సేతు ఆపరేషన్ అనేసి స్టార్ట్ చేసింది. ఈ సముద్ర సేతు ఆపరేషన్ ద్వారా 9 ఇండియన్ నేవీ షిప్స్, అందులో మన ఈస్టర్న్ నేవల్ కమాండ్ విశాఖపట్నం తాలూకా షిప్స్ ఐఎన్ఎస్ ఎరావత్ ఐఎన్ఎస్ జలాశ్వ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈరోజు సింగపూర్ నుంచి మనకి ఐఎన్ఎస్ ఎరావత్ ముఖ్యంగా తీసుకొచ్చింది ఏంటంటే 8.25 టన్నులు క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంక్స్, సుమారు 3890 నార్మల్ ఆక్సిజన్ సిలిండర్స్, అంతేకాకుండా కోవిడ్ రిలీఫ్ మెటీరియల్, టెస్ట్ కిట్స్, తర్వాత పీపీఈ కిట్స్, ఇవన్నీ అక్కడ సింగపూర్లో ఇండియన్ ఎంబసీకి అందజేసిన రిలీఫ్ మెటీరియల్ మన ఐఎన్ఎస్ ఎరావత్ విశాఖపట్నం తీసుకురావడం జరిగింది. ఈ సముద్ర సేతు ఆపరేషన్లో భాగంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఈ ఎరావత్ షిప్, తర్వాత జలాశ్వ షిప్ ద్వారా ఎంతో ఆక్సిజన్, మనకు ముఖ్యంగా కావాల్సిన ఆక్సిజన్ సిలిండర్స్, ఈ షార్టేజెస్ని ఓవర్కమ్ చేయడం కోసం ఈ రిలీఫ్ మెటీరియల్ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి, తర్వాత గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎవరెవరు మనకి ఇండియాకి రిలీఫ్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ఎయిడ్ ఈ మన నేవల్ షిప్స్ ద్వారా మనం ఇండియాకి తీసుకురావడం జరుగుతుంది. సార్, సముద్ర సేతు ఆపరేషన్లో ఎన్ని షిప్లు ఇంకా పార్టిసిపేట్ చేస్తే మనం వైజాగ్ ఎన్ని షిప్లు? వైజాగ్ నుంచి ఎరావత్, తర్వాత జలాశ్వ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ రెండు షిప్స్తో కాకుండా బాంబే నుంచి ఒక 5 షిప్స్, అలాగే కొచ్చిన్ నుంచి ఒక 2 షిప్స్, సదర్న్ నేవల్ కమాండ్ నుంచి 2 షిప్స్, వెస్ట్ నేవల్ కమాండ్ నుంచి 5 షిప్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి.